హలో ఏపీ, నమస్తే. నేను మీ షణ్ముఖ్. వెల్కమ్ టు సీమరాజ్ మీడియా. ఈరోజు మనతో పాటు చర్చలో పాల్గొనడానికి వైఎస్ఆర్సిపి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజా, అదేవిధంగా సంతుబాబు గారు ఉన్నారు. ముందుగా మీ ఇద్దరికి నమస్కారం. నమస్కారం. ఏంటండి, రాజకీయం రోజు రోజుకు మలుపులు తిరుగుతూ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఒకవైపు ఏమో ఎండలు మండుతూ ఉన్నాయి, రాష్ట్ర రాజకీయం అంతా పులివెందులోనే కనపడతా ఉంది. వైఎస్ ఇంటి బిడ్డలు, ఒకవైపేమో విమలారెడ్డి గారు, భారతీరెడ్డి గారు, ఒకవైపేమో షర్మిలా గారు, సునీత గారు, ఇంటి పోరు కాస్త వీధి పోరు కానుందా, ఏమంటారు మీరు? ఖచ్చితంగా అయింది, అంగ కావాలనా? అయింది కదా. ఇప్పుడు ఈయన షర్మిల సునీత రెడ్డి వాళ్ళిద్దరు కలిశారు బా, వాళ్ళిద్దరు కలిశారని ఆ మడమాఫిని ఈ భారతీరెడ్డిని ఇద్దరిని దించినాడు మా ఊడు రంగంలోకి, ఆ విమలారెడ్డిని. అవును, ఏమనో దించినాడు. దీని ఎక్క కుక్కలు మరిన్నిటి మరుగుతారు. ఇప్పుడు మా భారతీయ యువతిని కూడా పులివెందుల్లో మకాం వేస్తుంది. పులివెందుల్లో ఉండి ఇంటింటికి ప్రచారం పోయేట్టుగా ప్లాన్ చేస్తున్నారు. రేపు నేను కూడా పోవాల్సి వస్తుంది. ఫోన్ వచ్చిందంటే ఒక 50 మంది దొడుకొని పోవాల్సి వస్తుంది. పోయి ఏం చెప్తారు? మేము వేసామని చెప్తారు. మేము వేసామని చెప్తామో లేదంటే ఇంకొక రకంగా చెప్తాము? అవును, వేసామనే చెప్తాము. ఏం పెరుగుతారా? పెరిగేది కాదు, ఒక పక్క డైరెక్ట్ గా షర్మిల చెప్తుంది, సునీత చెప్తున్నారు. అవినాష్ రెడ్డి అని, అవును, అవినాష్ రెడ్డి వెనకాల ఉన్నది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి. అవును, వెళ్ళి ప్రచారం వెళ్ళి ఏం చెప్తారు ఇప్పుడు? భారతీయని విమలమ్మ అనుకుంటా. ఏం చెప్తారు ఇప్పుడు? ఏంటంటే పరిస్థితి అది ఏదో పొరపాటు జరిగిపోయింది, జరగడానికి జరిగిపోయింది, ఇంకా జరగదు లేని చెప్తాం. అబ్బే, ఇంకేం చెప్తాం? మనిషిని చంపేసి పొరపాటు అంటారు? పొరపాటే, పొరపాటు జరిగింది. వ్యక్తిని చంపేసి పొరపాట, అది కూడా సొంత చిన్నానని. సొంత మీచనాయన కాదు చంపింది, చంపింది మాసనాయన కదా. మాసనాయన్నే మేము తెచ్చుకున్న గొడవలతోనే, మేము కదిరిగిపోయి తెచ్చుకున్నతోనే ఆయుధం వాడినాము. మీకు వచ్చిన బాధ ఏంది? ఏదో పొరపాటు జరిగిపోయింది, ఇంకా జరగదు. 2024లో మనం ఇచ్చినటువంటి 730 హామీలు 2024లో మనం గెలిచాని మనం అమలు చేద్దామని చెప్పి ప్రచారం పోతారు. ఇక్కడ ఒక విషయం, పసుపు కుంకుమ ఇచ్చారు ఇంటింటికి. ఇక్కడ ఏం జరిగిందంటే, వైఎస్ కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డి గారు బీఫామ్ ఇచ్చిన నేపథ్యంలో విమలారెడ్డి గారు, భారతీరెడ్డి గారు మద్దతు పలుకుతుంటే ఈ వర్గాలు చీలై వైఎస్ కుటుంబంలో అంతర్యుద్ధం మొదలైంది. అంతర్యుద్ధం ఏంటంటే, విమలారెడ్డి గారు, భారతీరెడ్డి గారు అవినాష్ రెడ్డి గారి వైపు మద్దతు పలుకుతున్నారు. వైఎస్ షర్మిల గారు, వైఎస్ సునీత గారు న్యాయ పోరాటం చేస్తున్నారు. కొంగుళ్ళు పట్టి, అంటే లోగిళ్ళు పట్టి అడుగుతూ ఉన్నారు, మాకు న్యాయం చేయండి అని చెప్పి ఒకవైపు అడుగుతూ ఉన్నారు. ఈ అంతర్యుద్ధంలో గెలిచేది ఎవరు అని మీరు అనుకుంటున్నారు? షర్మిలా సుంతనే గెలుస్తారు. వివేకానంద రెడ్డి గారిని ఎవరు వేస్తారని చెప్పేసి అని డైరెక్ట్ గా దస్తగిరే చెప్పాడు కదా. సిబిఐలో సిబిఐ ఛార్జ్ షీట్ లో కూడా ఉంది కదా. ఇవాళ కూడా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి బెయిల్ మీద ఉన్నారు కదా. మనల్ని ఖచ్చితంగా మన పార్టీకే, మా పార్టీకే గెలిపిస్తారు. మేము ఏమి చేయనప్పటికీ, మేము తడికిల బస్టాండ్ కట్టినప్పటికీ పులివెందుల్లో మాకే ఓట్లు వేస్తారు. ఇప్పుడు మీరు ఏమంటున్నారు, త్రేతాయుగంలో రాముడు అలనాడు, త్రేతాయుగంలో రాముడు అశ్వమేధ యాగం చేశాడు, ఇప్పుడు మేము నర మీద యాగం చేస్తాం, బలి ఇస్తాము, మేము మళ్ళా గెలుస్తానే ఉంటాం. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే పరిస్థితి, కొన్ని శక్తులు ఉంటాయి. శక్తులు ఏం చేస్తారంటే, ఆ శక్తులు కొన్ని సలబడాలంటే మేకను లేకంటే పొట్టేళ్ళు కోడినో వచ్చే ఒక రోంత సలబడతాయి. మా అన్న శక్తి పీఠం, శక్తులు సలబడతాయి. మా వాడి శక్తి పీఠం అది, సలబడేది ఉండదు. నువ్వు కోసుకుంటా పోవటమే ఇంకా పని. జరగదు, ఉండదు, చై ఉండదు, మచ్చుగా ఉండదు కదా. ఏమో అన్న ప్రణాళిక ఎట్టుండదు, కదిరిగిపోయి ఉండారు ఏరే వాళ్ళు. పంపిస్తారు మీరు? పంపించ పక్కా బరాబర్ పంపిస్తాం. ఎందుకు పంపించి మరి సిగ్గు లేకుండా ఎలా మాట్లాడతాం? సిగ్గింది చెత్త నువ్వు అక్కడ తుడుచుకొని పోతాం, మాకెందుకు సిగ్గు? అంటే రవితేజ గారు చెప్పినట్టు 199 సార్లు మూసినా తుడుచుకొని పోతామని మీరు? తుడుచుకొని పోయేది కాదు, 100 సార్లు తుడుచుకొని పోయేది. ఎంతమంది వస్తా ఉంటారు నన్ను రోజు బయటికి పోతే తుడుచుకునే అంటే కొంతమంది పోవడానికి 151 ఎమ్మెల్యేలతో ఇంత భారీ మెజారిటీ మిమ్మల్ని గెలిపించారా? అవును, వారిని పాసుకోవాలా? 151 సీట్లు గెలిపించారు మాకు, ఏమైనా చేస్తాం. మరి సింహానికి మీనింగ్ తూ అని ముడుచుకొని పోయేదానికి సింహం అంటారా? పులి, పులి నుంచి పులికి వచ్చింది.
ఒకప్పుడు ఏమో నా ఇంటికి కూడా పీకలేరని చెప్పిన కాడి నుంచి ఈ రోజు మీరే మా స్టార్ ఈ రోజు ఎక్కడ చెప్తానులా, నా ఇంటికి ఎవరు పెరగలేరని మా అన్న చెప్తాడు. ఇన్నర్ ఫీలింగ్ అదే. ఈ రోజు అయితే పాదయాత్ర అంటే ఇప్పుడు 2000 తెలుగుదేశం జనసేన బిజెపి ఆ శర్మిల నుంచి వచ్చే ఆమె సునీతారెడ్డి వీళ్ళందరూ కూడా ఏకమైన మా అన్న ఇంటికి కూడా పెరగలేరు. పెరిగేట్గా ఉంటే 2024లో పెరిగి చూపించండి, పెరిగి చూపించి మా అన్న ఇప్పుడు ఒక విషయం ఇక్కడ ఒకవేళ మన వైపు చూపిస్తుందంటే 4000 మన వైపు చూపిస్తాయి. మేము అన్ని చూడం కదా. ఒక్క నిమిషం, మీ జగన్మోహన్ రెడ్డి గారు, మీ పార్టీ నాయకుడు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయకుండా ఉన్నట్లయితే ఎందుకు సొంత బిడ్డలు అంటే సొంత చెల్లెళ్ళే ఎందుకు వేలెత్తి చూపిస్తున్నారు? దానికి సమాధానం చెప్పరు కదా. తప్పు చేశామని చెప్తాను, అదే పొరపాటు జరిగిపోయింది అని చెప్పలా. అంటే నచ్చకపోతే అవతల వారి పైన ఇట్లా చూపిస్తారు, 5000 మా వైపు లేకోకుండా 5000 అంటే చూపిస్తాం అంతే అంతే. ఇప్పుడు ఏమైంది, శర్మిల పుట్టుకుని కూడా మాట్లాడిస్తాను మా అన్న. శర్మిల పుట్టుకున్న కడ అవినాష్ రెడ్డి మాట్లాడినాడు చూసా ఇడుపుల పాయల ఒక రోజు మొన్న ఈ మధ్య మావుడ. మరి మీరేమంటారు సంతుబాబు గారు, ఎలక్షన్కి నరబలి చేస్తాం మేము, మేము ఇలానే చేస్తాము, ప్రతిసారి మేము బటన్ నొక్కుతానే ఉంటాము, అది నరుడికైనా పథకాలకైనా మేము బటన్ మాత్రమే నొక్కుతామని చెప్పి చెప్తా ఉన్నాడు. వాళ్ళ పార్టీ పుట్టిందే సవాల్ పని కదా, వాళ్ళకి అచ్చే రాజకీయాలు ఏం కొత్త కాదు, మొదటి నుంచి చూసుకుంటూ వచ్చేదే. 2019 ఎన్నికల ముందు బాబాయ్ నేసారు, అంతకుముందు కోడిగద్ద దాడి, బాబాయ్ నేస్తే ఏం చెప్పారో చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి సాక్షులు పెద్ద ఎడ్డింగ్ వేసారు చరిత్ర అని చెప్పేసి దానికి గురిలో ప్రజలు నమ్మి 151 సీట్లు ఇచ్చారు. ఇప్పుడేమన్నా చేస్తారా ఇప్పుడు, వాళ్ళ కుటుంబ సభ్యులను ఎవరినో ఒకరు నేసేయాలా, వాళ్ళని ఎవరినో ఒకరు నేసి ఇగో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు దీని వెనకాలని చెప్పేసి మళ్ళీ ఒక కవరింగ్ ఇస్తారు. అంతకు మించి చేసేది ఏమంటుంది, వైఎస్ కుటుంబంలో వచ్చిన అంతర్యుద్ధం కారణంగా తల్లి విజయమ్మ గారు ఇప్పుడు రెండు ఒక తుల తీసుకుంటే మధ్యలో ఉన్నారు. ఇప్పుడు ఎటువైపు మొగ్గు చూపుతారని మీరు అనుకుంటున్నారు? శర్మిల వైపు ఉంటది. మా అన్న ఫోన్ చేసి మాట్లాడాడు రాత్రి, నువ్వు రావాలా, నువ్వు వచ్చి ఏడ్చాలా, కొన్ని కొన్ని మీటింగుల్లో నువ్వు కన్నీళ్లు పెట్టుకోవాలమ్మా అని చెప్పి చెప్పినాడు. నేను కన్నీళ్లు పెట్టుకోను, నేను రాను, శర్మిల పక్కకు పోను, నీ పక్కకు రాను, నేను అమెరికా పోతున్నాను. రాజారెడ్డి బడికి పోయింది, కొడుకు దగ్గరికి వెళ్ళిపోయింది. చావండి ఎలక్షన్ అయిపోయినా వచ్చాను. లేదు లేదు, ఖచ్చితంగా శర్మిల వైపే ఉంటది. ప్రచారం కూడా వెళ్ళొద్దు కూడా. మరి ఒకవేళ ప్రచారానికి వెళ్ళి శర్మిల ఒకవైపు, సునీత ఒకవైపు, ప్రచారానికి అయితే పోదు, ప్రచారం చేశారనుకో, అప్పుడు వీళ్ళు సమాధానం ఏం చెప్తారు? ఆల్రెడీ మొన్న అన్నారు కదా పుట్టుకల గురించి, అంటే డైరెక్ట్ గా విజయమ్మ సమాధానం చెప్పలేకుండా ఉంటే ఆయుధాలు పూజ చేస్తాం. చెప్పేది మేము అనేది ఎలక్షన్ ప్రతిసారి కూడా ఎవరినో ఒక నేసేస్తాను ప్లాన్ చేస్తున్నారు. వీళ్ళు చేసేది ఏమి, ఎవరినో ఒక నేసేయాలా, ఆ శవాన్ని తీసుకొచ్చి ముందెట్టుకోవాలా, రాజకీయంగా ముందుకెళ్ళి ఏమి ఇబ్బంది ఏమి. అంటే ఇప్పుడు ఏమంటున్నారు, 39 మంది శవాలతో రాజకీయం చేసి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, మామూలుగా నానుడు ఉంది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని, కానీ ఇక్కడ మా వైఎస్ఆర్సిపి పార్టీ విషయంలో ఫస్ట్ పితృదేవోభవ గయా, రెండో పితృదేవోభవ గయా, మాతృదేవోభవ అని ఎక్కడ వస్తాడని చెప్పేసి విజయమ్మ గారు అమెరికాకు చలో గయా అని చెప్పేసి మీరు అంటున్నారు. గుడిపోటు వచ్చి ల్యాండ్ ఉంటే ఆ జరాలు వచ్చి పాడు పులకరాలు దగ్గు ఎట్టో ఆ బాధ నా పడింది పోయింది దాటుకొని పోయింది. అంటే దేవుడు నైవేద్యం తింటాడో లేదో పూజారికి తెలిసినట్లు కొడుకు గురించి కన్నా తల్లికి తెలీదా కొడుకు ఎట్ట నా కొడుకు అయిందా మరి ఇన్ని నా నోటితో చెప్పి కాకండి మీరు స్వామి మా బాధ కదా. ఇలా చేసేది ఏమి ఉండదు, చంపేసుకోవాలా, రాజకీయం చేయాలా. ఇప్పుడు చూడండి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు, సిగ్గు సిగ్గు చిన్నప్పుడు పోయింది పోరా స్వామి. మరి కడప ప్రజానీకము వైఎస్ శర్మిల గారి మాటలు వింటారా, భారతిరెడ్డి గారు రంగంలోకి దిగుతా అని చెప్పేసి ఒకవైపు అంటున్నారు, మీరు మాటలు వింటారా? శర్మిల వర్సెస్ భారతి ఇక్కడ నడుస్తా ఉంది, మరి ఎవరి వైపు కడప ప్రజానీకం మొగ్గు చూపుతారని? కడప ప్రజలు అయితే ఖచ్చితంగా శర్మిల వైపే ఉంటారండి, అందులో ఎలాంటి సందేహం లేదు. వీళ్ళేదో డమ్మాలు కొట్టుకుంటున్నారు వచ్చి. ఇప్పుడు భారతిరెడ్డి గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ప్రచారం చేసినా కానీ అక్కడ ఊడేది ఏ ఉండదు. ఆల్రెడీ పులివెందు ప్రజలకు ఒక క్లారిటీ ఉంది, చేసింది వీళ్ళే అని చెప్పేసి. అవును అవును, మేము చెప్పేది కూడా అదే కదా, శర్మిలనే చెప్తుంది కదా అవినాష్ రెడ్డిని హంతకుడిని పక్కన పెట్టుకొని హంతకుడికి టికెట్ ఇచ్చినాడు అని చెప్పి. మీరట్లా సపోర్ట్ చేస్తున్నారా? మేము సపోర్ట్ చేస్తాం, పొరపాటు జరిగిపోయింది అని చెప్తాంలా, జరగలేదని మేము చెప్పలేదా? జరిగింది మనుషులు కాంటే పశువులు తప్పులు చేస్తాయా? మనుషులే చేస్తారు తప్పులు.
దాన్ని ఇంక ఏదో సరిదిద్దుకొని ఇంకా ఒకసారి అట్లా జరగకుండా ముందుకు పోతాం. అది మనం మరి ఈసారి 175కి 175 వస్తాయని మీరు అనుకుంటారు? 77 జరిగిన తర్వాత ఒకటి కాటపాడి రెండు తెరవలేరు. మరి మీరేమంటారు సంతబాబు గారు? 175 అయితే రెండు రెండు నిమ్మకాయ పోతారు పెట్టుకోవచ్చు చేతిలోని రాష్ట్రంలో నిలకెత్తే మొత్తం అందరిని వేసుకుంటే వెళ్ళిపోతారు. వాళ్ళ కుటుంబ సభ్యులు వేసుకున్నారు ఈసారి రాష్ట్రంలో ఏమైనా కనబడితే అన్ని పూర్తిగా రాష్ట్రాన్ని శుభ్రంగా చేసుకుంటే వెళ్ళిపోతారు, రాష్ట్రం పూర్తిగా అమ్మేస్తారు అన్నమాట. అంతమంది చేసేది ఉండదు. మరి అయితే ఈరోజు వైఎస్ కుటుంబంలో వచ్చిన అంతర్యుద్ధంలో తల్లి విజయమ్మ గారు అటు వైఎస్ షర్మిల గారి వైపు మొగ్గు చూపుతారా లేదా భారతిరెడ్డి గారి కొడుకు వైపు మొగ్గు చూపుతారని ఇద్దరు వారి ఇరువురు అభిప్రాయం తెలియజేశారు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నమస్కారం.